నమస్తే అండి, నేను అన్నపూర్ణ. వెల్కమ్ టు మన ఇంటి పంట. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన తెప్పాల చెక్కని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యపిండి, నానబెట్టిన పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం ఒక స్పూను, నువ్వులు. దీన్ని తయారు చేయడానికి ఫస్ట్ మనం చాప్ చేసి పెట్టుకోవాలి. ఇలా సన్నగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు. తర్వాత బియ్యపిండిని ఒక బౌల్లో తీసుకొని ఈ మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేయాలి. నువ్వులు, పెసరపప్పు, నానబెట్టి పెసరపప్పు పెట్టుకోవాలి. ఒక గంట నానబెడితే సరిపోతుంది. మనం కావాలంటే శనగపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర కొంచెం, ఉప్పు, కారం ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు కారం. తర్వాత దీన్ని గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి. బాగా వేడిగా ఉండకూడదు, బాగా చల్లగా ఉండకూడదు. గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే దీన్ని కలపాలి. అప్పుడే పిండి సాఫ్ట్గా అయ్యి మంచిగా మనం చెక్క చేసుకోవడానికి మంచిగా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఇంకా దీన్ని ఏమి వెంటనే చేసేసుకోవచ్చు అండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు దీన్ని. ఏదో నానబెట్టడం అలా అక్కర్లేదు. మనం చక్కగా స్నాక్ చేసుకోవడానికి ఏం లేదు అని అనుకుంటే వెంటనే బియ్యపిండి ఉంటే ఇది కలిపి చేసేసుకోవచ్చు. ఇలా మనం తీసుకునే పాత్రకి సరిపోయే ముద్దని మనం తీసుకోవాలి. అడుగు వరకు సరిపోయేది మాత్రమే తీసుకోవాలి. నేను ఎప్పటి నుంచో మా అమ్మగారు కూడా ఇందులోనే చేసేవాళ్ళు. ఇత్తడి గిన్నె అది తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని ఇలా అడుగు వరకు ఒత్తుకోవాలి. ఎందుకంటే సైడ్స్ ఇంకా పైకి వస్తే అది వేగదు. దీన్ని చేసేటప్పుడే ఇంకా కొంచెం సైడ్స్కి ఇలా ఉరగపెట్టి దాన్ని వేయించుకోవాల్సి వస్తుంది. అన్ని వైపులా సమానంగా కాలాలి కదా కరెక్ట్గా. సో దీనికి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి అయితే నేను వేసిన నూనె సరిపోయింది. ఇంకా ఆ హోల్స్లో నూనె వేయొచ్చు. నూనె లేదు అనుకుంటే డ్రైగా ఉంటుంది. నేను ఇంకొక పాత్ర ఏం తీసుకున్నానంటే ఇత్తడి ఇది ఇనుప మూకుడు తీసుకున్నాను. ఈ ఇనుప మూకుడులో కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇలా ఒత్తుకొని హోల్స్ పెట్టి హోల్స్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఈ ఇనుప మూకుడు మీద నేను కుక్కరు మూత ఒకటి పెట్టాను. ఇత్తడి దాని మీదేమో గిన్నె మీద నేను నీళ్ల మూత పెట్టాను. సో ఇలా కొంచెం ఆయిల్ అలా వేసేసుకొని మూత పెట్టేయాలి. ఇత్తడి గిన్నె మీద నీళ్ల మూత పెట్టాను. అప్పుడు అడుగు మాడకుండా మంచిగా వస్తుంది. చూడండి ఎలా వస్తుంది, చక్కగా వేగుతుంది. అప్పుడు కొంచెం ఇలా అయిన తర్వాత మూత తీసేసి అప్పుడు చూసుకుంటూ మనం సైడ్స్ కూడా కొద్దిగా ఇలా వంపి దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి మాత్రమే దీన్ని చేసుకోవాలి. ఫస్ట్ పెట్టినప్పుడు మీడియంలో పెట్టచ్చు. ఆ తర్వాత కొంచెం వేడి కాగానే కంపల్సరీ సిమ్లో పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. చాలా చక్కగా ఒక వేడిగా ఉన్నప్పుడు దీన్ని తీయకూడదు, ఎందుకంటే అది అంటుకుంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఒకవైపు మాత్రమే కాల్చాలి. ఇలా వచ్చిన తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. చల్లారిచ్చిన తర్వాత తీయాలి. వేడి మీద తీస్తే అంటుకుపోయి రాదు. సో ఇది ఒకవైపు మాత్రమే కాల్చాలి. చాలా ఎంతో రుచికరమైన తప్పాల చెక్క రెడీ అండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వారి ఆరోగ్యం ఇల్లాల చేతిలో ఉంటుంది కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.